Hi students, welcome to second semester. దిగ్విజయంగా మీరు ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ సెమిస్టర్ బీకామ్ లో మీరు ఎంటర్ అవుతున్నందుకు మీ అందరికీ కూడాను హృదయపూర్వక శుభాకాంక్షలు, స్వాగతం, సుస్వాగతం. సో మై హార్టీ వెల్కమ్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫర్ ద సెకండ్ సెమిస్టర్. డియర్ స్టూడెంట్స్, ఇన్ దిస్ సెమిస్టర్ వీ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాల్డ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ఉన్నది. సో ఇందులో మీరు డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటింగ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రకారం మీరు చిట్టా పద్ధతులు నేర్చుకొని వాటిని లెడ్జర్లోకి ఎంటర్ చేయడం, లెడ్జర్ల సహాయంతో బ్యాలెన్స్ చేయడం, లెడ్జర్స్ ను వాటి సహాయంతో ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయడం, దానితో పాటు ఫైనల్ అకౌంట్స్, పిఎండ్ఎల్ అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్. అంటే ఒక వ్యాపార సంస్థ ప్రారంభించిన తర్వాత ప్రతి వ్యవహారాన్ని అకౌంటింగ్ పుస్తకాలలో నమోదు చేయాల్సి ఉంటుంది. సో సొంత వ్యాపారమైనా, భాగస్వామ్య వ్యాపారమైనా, లేదంటే కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అయినా, కోఆపరేటివ్ సొసైటీ అయినా, హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారం అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అయినా, లేదా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అయినా, ఏ వ్యాపారమైనా ఖచ్చితంగా ప్రతి వ్యాపారాన్ని ద్రవ్య రూపంలో నమోదు చేయాలి. నమోదు చేయాలి అంటే మనకు అకౌంటింగ్ రూల్స్ తెలిసిండాలి. ఓకే, సో ఆ అకౌంటింగ్ రూల్స్ తెలుసుకుంటాము, చిట్టా పద్ధతులు తయారు చేసేది నేర్చుకుంటాము, ఆ చిట్టా పద్ధతులను ఆవర్జ లెడ్జర్ లోకి ఎక్కించేది నేర్చుకుంటాము. ఓకే, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్. సో అవి ఈ రెండు కూడాను మీకు 2 యూనిట్స్ లో భాగంగా ఉంటాయి. దాని తర్వాత మీకు ఇంకా 3 యూనిట్స్ ఉంటాయి. సో ఓవరాల్ గా మీకు ఫస్ట్ ఇయర్ లాస్ట్ బ్యాచెస్ తో పోల్చుకుంటే కొంచెం మీకు సిలబస్ హెవీగానే ఉంటుంది, అందుకనే మొదటి నుంచే మీరు కష్టపడాల్సి ఉంటుంది. సో నేను ఈ మీకేం సిలబస్ ఉందనే ఈ వీడియో చేసిన తర్వాత మీకు ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఏమంటే బేసిక్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఐ మీన్ అకౌంటింగ్ రూల్స్, అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అసైన్మెంట్ మీరు ఈ సంక్రాంతి వెకేషన్ లో మీరు నోట్బుక్ లో రాసి నేర్చుకోవాల్సిందిగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్, మీరు రూల్స్ నేర్చుకోకపోతే మాత్రం ఫైనాన్షియల్ అకౌంటింగ్ సెకండ్ సెమ్ లోనే కాదు, రాబోయే సెమ్స్ లో వచ్చే అకౌంటింగ్ ఏది కూడా అర్థం కాదు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను. అందుకనే ఒక ఇల్లు కట్టాలన్నా పునాది లేకపోతే ఆ ఇల్లు ఎక్కువ రోజు నిలబడదు. కాబట్టి సెకండ్ సెమ్ లో మీరు నేర్చుకోబోయే ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ వన్స్ అగైన్ రిపీట్, మొదటి యూనిట్ సెకండ్, తర్వాత సెకండ్ యూనిట్, ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాటి బేస్ చేసుకునే మిగతా అన్ని కూడా ఉంటాయి. థర్డ్ యూనిట్ కావచ్చు, ఫోర్త్ యూనిట్ కావచ్చు, ఫిఫ్త్ యూనిట్, లేదంటే నెక్స్ట్ సెమ్ లో నేర్చుకోబోయే పార్ట్నర్షిప్ కావచ్చు, ఆ తర్వాత వచ్చే జాయింట్ స్టాక్ కంపెనీస్ కావచ్చు, అన్ని రకాల అకౌంటింగ్ కూడాను మీకు ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ చాప్టర్ లో మొదటి మరియు సెకండ్ యూనిట్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్. డియర్ స్టూడెంట్స్, సెకండ్ యూనిట్ కంటే ఫస్ట్ యూనిట్ చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రూల్స్ అన్నమాట వాటి గురించి ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ కూడాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫస్ట్ యూనిట్ అయినా మీరు సరిగా నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కామర్స్ స్టూడెంట్స్ కావచ్చు, నాన్ కామర్స్ స్టూడెంట్స్ కావచ్చు, మీరందరూ కూడా చేయాల్సిన పని ఏమంటే ఈ ఫస్ట్ యూనిట్ సంబంధించిన అంశాలను మీకు ఎప్పటికప్పుడు పూర్తిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటిని బాగా ఫాలో అయితే చాలు, అకౌంటింగ్ అనేది మీకు చాలా ఈజీ అవుతుంది.
ఎందుకంటే రూల్స్ ఉంటాయన్నమాట. అంటే ఆర్థిక వ్యవహారాలను మనము రాసేటప్పుడు, పుస్తకాల్లో రాసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. అవే మీకు ఫస్ట్ యూనిట్లో ఉంటాయి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫస్ట్ మనము సిలబస్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిలబస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఓకే, ప్లీజ్ ఐ విల్ షేర్ ద స్క్రీన్. యా, సెమిస్టర్స్2. ఓకే, దిస్ ఇస్ ద సెమిస్టర్ డియర్ స్టూడెంట్స్, అందరికీ కనపడుతుంది అని అనుకుంటున్నాను. స్క్రీన్ కనపడుతుంటే ఓకే, ఎస్ ఆర్ నో, మీకు స్క్రీన్ కనపడుతుందా లేదా అనేది నాకు చాట్లో ఎస్ ఆర్ నో ద్వారా చెప్పాలి. ఓకే నాన్న, థ్యాంక్ యూ. రైట్ స్టూడెంట్స్, సెమిస్టర్ టూ జస్ట్ నేను గ్లాన్స్ చేస్తాను మీకు. కోర్స్ 3, కోర్స్ 1 FOC, కోర్స్ 2 BO, కోర్స్ 3 ఫైనాన్షియల్ అకౌంటింగ్, అట్లా కోర్స్ 3 అంటే. ఓకేనా? సో ఇక్కడ మీకు టోటల్ 4 క్రెడిట్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ 5 అవర్స్, మీకు 5 అవర్స్ ఉంటాయి. లర్నింగ్ ఆబ్జెక్టివ్స్, ద కోర్స్ ఎయిమ్స్ టు హెల్ప్ లర్నర్స్ టు అక్వైర్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, టు ఇంపార్ట్ స్కిల్స్ ఫర్ రికార్డింగ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. డియర్ స్టూడెంట్స్, చెప్పాను కదా ఫస్ట్ యూనిట్ చాలా ఇంపార్టెంట్ అని. మూల భావన, ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన మూల సూత్రాలు ఉంటాయి. దాంతోపాటు వ్యాపార వ్యూహాలను ఎట్లా నమోదు చేయాలనే నైపుణ్యాలను మనం నేర్చుకుంటాము. అదేవిధంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రతి ఇయర్ లాభం ఎంత నష్టం ఎంత, ప్రతి ఆస్తులు ఎన్ని ఉన్నాయి అప్పులు ఎన్ని ఉన్నాయి అనే విషయాలు కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ లో ఇవి లర్నింగ్ ఆబ్జెక్టివ్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి నేర్చుకుంటాము. వాటిని ఏమి బేస్ చేసుకుని వ్యాపార వ్యవహారాలు నమోదు చేస్తాము. ఆ తర్వాత ఆర్థిక నివేదికలు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తాం. అది ఓకే. నెక్స్ట్ లర్నింగ్ అవుట్కమ్స్. సో ఈ సబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్స్ మనం డిస్కస్ చేసాం కదా. అంటే ఈ సిలబస్ నేర్చుకుంటే దాని వలన వచ్చే ఫలితాలు ఏంటి అనేది ఇది. అంటే మీరు, ద స్టూడెంట్ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ట్రాన్సాక్షన్స్, ఏ ట్రాన్సాక్షన్ ఏ కోవకు ఏ స్వభావంతో కూడుకున్నది అనేది మీరు తెలుసుకుంటారు. ఓకే, ఐడెంటిఫై ట్రాన్సాక్షన్స్. సో తర్వాత ఏ అంశాలను మనము పుస్తకాల్లో రికార్డ్ చేయాలనేది తెలుసుకుంటాము. రైట్, తర్వాత ఈక్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్, అంటే దేని తర్వాత ఏం చేయాలి. అంటే ఒక వ్యవహారం, ఆర్థిక వ్యవహారం జరుగుతుంది, దానికి ఏముంటాయి చిట్టా పద్ధతులు ఉంటాయి. ఆ తర్వాత వాటిని ఆవర్జాల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి, మళ్లించడం అంటాం, పోస్టింగ్ అంటాం. ఆ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయడం, ఆ తర్వాత ఫైనల్ అకౌంట్స్. అంటే ప్రాసెస్ అంటాం ఇది, అకౌంటింగ్ ప్రాసెస్. అంటే డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మనము జర్నల్ ఎంట్రీ స్టార్ట్ చేయడం చేసినప్పటి నుంచి ఫైనల్ అకౌంట్స్ పూర్తి చేసేంత వరకు మొత్తం అకౌంటింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, అది. సో అకౌంటింగ్ ప్రాసెస్ అనేది మోర్ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ డెవలప్ ద స్కిల్స్ ఆఫ్ రికార్డింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ గ్యాప్, GAAP, అంటే జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని విశ్వవ్యాప్తంగా కొన్ని సూత్రాలను, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఉంది, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఉంది. ఈ బోర్డ్స్ అంటే వీటిలో చార్టెడ్ అకౌంటెంట్స్, తర్వాత పెద్ద పెద్ద కంపెనీ సెక్రటరీస్, తర్వాత కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్, వీళ్ళందరూ సభ్యులుగా ఉంటారు. మరీ ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెంట్ సభ్యులుగా ఉంటారు. వాళ్ళ చేత ఏర్పాటు చేయబడిన బోర్డ్సే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు. వాళ్ళు జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ను ఫార్ములేట్ చేసింటారు. వాటిని బేస్ చేసుకునే మనం అకౌంటింగ్ అకౌంటింగ్ ఐ మీన్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత వీటితో పాటు నో ద డిఫరెన్స్ బిట్వీన్ జాయింట్ వెంచర్ అండ్ కన్జైన్మెంట్, అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ సెకండ్ యూనిట్ లో ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేసేంత వరకు ఉంటాయి. ఆ తర్వాత నో ద డిఫరెన్స్ బిట్వీన్ జాయింట్ వెంచర్ అండ్ కన్జైన్మెంట్. డియర్ స్టూడెంట్స్, ఇక మిగతా 3 యూనిట్లలో
ఒకటి జాయింట్ వెంచర్, ఇంకోటి కన్వైన్మెంట్ అనే ముఖ్యమైన చాప్టర్స్ ఉంటాయి. దాంతోపాటు డిప్రిషియేషన్ అనే మరొక చాప్టర్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడాను మనకు ఉంటాయి, వాటిని నేర్చుకోవడం జరుగుతుంది. ఇది లర్నింగ్ అవుట్కమ్స్ అంటే మీరు నేర్చుకోబోయేది, రైట్? సో డియర్ స్టూడెంట్స్, ఒక సొంత వ్యాపారస్తుడు వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత ఆర్థిక వ్యవహారాలను ఎట్లా నమోదు చేస్తాడు, ఒక సంవత్సరం తర్వాత లాభం ఎంత నష్టం ఎంత ఎంత అనేది కనుక్కోవడానికి, ఆస్తులెన్ని అప్పులు ఎన్ని అనేది కనుక్కోవడానికి ఏమైతే నాలెడ్జ్ అవసరమో అదంతా కూడాను మీరు సెకండ్ సెమిస్టర్ లో భాగంగా ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ లో మీరు నేర్చుకోవడం జరుగుతుంది, రైట్ స్టూడెంట్స్? ఇక ఇంట్రడక్షన్, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, తర్వాత ఫిఫ్త్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్ ఏమంటే నీడ్ ఫర్ అకౌంటింగ్. మీకు ఆల్రెడీ చాలా విషయాలు ఇందులో ఎఫ్ఓసిలో భాగంగా నేర్చుకున్నారు. మనం అంటే నీడ్ ఫర్ అకౌంటింగ్, అకౌంటింగ్ యొక్క అవసరం, డెఫినేషన్ నిర్వచనం, ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు, ఫంక్షన్స్ విధులు, బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ మధ్య తేడాలు, అకౌంటింగ్ యొక్క అడ్వాంటేజెస్, అకౌంటింగ్ ఉన్న లిమిటేషన్స్ పరిమితులు, ఇవన్నీ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు ఎఫ్ఓసిలో భాగంగా, ఓకేనా? సో దాంతో పాటుగా అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్, ఇవి కూడాను మీరు ఆల్రెడీ నేర్చుకోవడం జరిగి రాసుకున్నారు, నోట్స్ తెలుసుకున్నారు. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్, జర్నల్, పోస్టింగ్ టు లెడ్జర్, ప్రిపరేషన్ ఆఫ్ సబ్సిడీ బుక్స్ ఇంక్లూడింగ్ క్యాష్ బుక్. దయచేసి అన్నోటేట్ చేయకండి అన్న, ఎవరు అన్నోటేట్ చేశారు? అగైన్ ఐ విల్ రైట్, థ్యాంక్ యూ. నేను మరి ఇంకొకసారి రైట్ అన్నోటేట్ అనేది ఉంటే మీరు ఓకే, జస్ట్ 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 ఇప్పుడు అన్నోటేట్ చేయలేరు. ఓకే, సో అంటే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ చెప్పాను కదా నేను, ద్వంద్వ అంశ భావన అంటాం, డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ అని. ఈ సూత్రం ప్రకారమే మనం చిట్టా పద్ధతులు జర్నల్లో రాస్తాము, చిట్టాలో వాటిని ఆవర్జా పుస్తకంలో మళ్ళిస్తాము. ఆ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, ఓకే, ఆ తర్వాత మనం ఫైనల్ అకౌంట్ చేస్తాం కదా. సో ఇక్కడ ఫస్ట్ యూనిట్ లో ఏముంటుందంటే మీకు ట్రాన్సాక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాటిని డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ ప్రకారం ఏ ఖాతా కింద వస్తాయి, నామినల్ అకౌంట్సా, రియల్ అకౌంట్సా, పర్సనల్ అకౌంట్సా, వాటి యొక్క సూత్రాలు ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని జర్నల్లో చిట్టా పద్ధతులు రాస్తాం. ఆ తర్వాత వాటిని లెడ్జర్లకు మళ్ళిస్తాం, ఓకేనా? వాటితో పాటు సహాయక పుస్తకాలు అని ఉంటాయి, వాటి గురించి కూడా తెలుసుకుంటాం మనం. అవి ఏంటి అనేది మనం రాబోయే క్లాసెస్ లో తెలుసుకోవడం జరుగుతుంది, రైట్? తర్వాత ఫైనల్ అకౌంట్స్ లో భాగంగా మనకు ఓకేనా ట్రయల్ బ్యాలెన్స్, అంటే లెడ్జర్ల నుంచే మనము ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేస్తాం, లెడ్జర్ల యొక్క బ్యాలెన్స్ల నుంచి ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ సహాయంతో ట్రేడింగ్ అకౌంట్, వర్తకపు ఖాతా ద్వారా స్థూల లాభం లేదా నష్టం కనుక్కుంటాము. తర్వాత ప్రాఫిట్ లాస్ అకౌంట్ ద్వారా నికర లాభం లేదా నష్టం కనుక్కుంటాము. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ ద్వారా ఒక సంస్థ యొక్క ఆస్తులు ఎన్ని, అప్పులు ఎన్ని సంవత్సరం చివరిలో అనేది మనం కనుక్కోవడం జరుగుతుంది. అది సో ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్. ఒక సొంత వ్యాపారస్తుడు వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత లెక్కలు ఎలా రాసుకోవాలి అనేది మీరు నాలెడ్జ్ అంతా కూడాను ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ ద్వారా తెలుసుకుంటారు, అది రైట్ స్టూడెంట్స్? నెక్స్ట్ థర్డ్ యూనిట్ లో భాగంగా డిప్రిషియేషన్, తరుగుదల అంటాం. డియర్ స్టూడెంట్స్, తరుగుదలకు చాలా ప్రాముఖ్యత ఉంది వ్యాపార సంస్థల్లో, ఎందుకంటే మనము వ్యాపారం చేసినప్పుడు స్థిరాస్తులు కొంటాము, ఆ స్థిరాస్తులను ఎప్పటికప్పుడు వాడుకున్నప్పుడు వాటిలో వాటి యొక్క వాల్యూ తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఆ తగ్గుదలను మనము లాభ నష్టాల ఖాతాలో చూపియాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒక వస్తువుని, బస్సు కావచ్చు, లేదంటే ఒక యంత్రం కావచ్చు, లేదంటే ఒక టీవీ కావచ్చు, ఫర్నిచర్, ఫ్యాన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ వాడుకున్నప్పుడు వాడగా వాడగా దాని యొక్క వాల్యూ తగ్గుతూ వస్తుంది అన్నమాట. దాన్ని మనము నష్టంగా మనం ఏం చేయాలి, లాభ నష్టాల ఖాతాలో ఒక ఖర్చు, లేదా ఐ మీన్ ఒక ఖర్చుగా చూపించాలి, ఒక ఖర్చుగా, అంటే అది ఖర్చుగా చూపించినప్పుడే మనకు నిజంగా మనకు లాభం ఎంత నష్టం ఎంత అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆస్తులు అన్నప్పుడు
ఒక భూమి తప్ప మిగతావన్నీ మిగతా ఆస్తులు విలువ అంతా కూడాను ఏమవుతుంది, తగ్గుతూనే వస్తుంది. భూమి యొక్క విలువ మాత్రం పెరుగుతూ పోతుంది. ఎందుకంటే భూమి జనాభా ఎంత పెరిగినా భూమి మాత్రం పెరగదు, కాబట్టి దాంట్లో అప్రిషియేషన్ ఉంటుంది, మిగతా అంతా కూడాను డిప్రిషియేషనే ఉంటుంది అనమాట. సో ఆ రకంగా మన వ్యాపారంలో భాగంగా తరుగుదల అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందులో మెథడ్స్ ఉన్నాయి, స్ట్రైట్ లైన్ అని స్థిర వాయిదాల పద్ధతి అంటాము, రిటర్న్ డౌన్ వాల్యూ తగ్గుతున్న నిల్వల పద్ధతి, యాన్యుటీ మెథడ్ వార్షిక విలువ పద్ధతి, వార్షిక పద్ధతి, డిప్లీషన్ మెథడ్ అని ఇట్లా నాలుగు పద్ధతులు ఉన్నాయి. వాటి గురించి మనం థర్డ్ యూనిట్ లో నేర్చుకుంటాం. ఓకే, ఇక ఫోర్త్ యూనిట్ మై డియర్ స్టూడెంట్స్, కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ మీకు సింపుల్ గా మీరు అర్థం చేసుకునేలా చెప్పాలి అంటే, అనంతపూర్లో ఎస్ఎల్వి బుక్ స్టాల్ ఉంది, లేదా అనంతపూర్ బుక్ స్టాల్ ఉంది మీకు దగ్గరలో కనబడినవి, ఓకేనా. వీళ్ళు ఏం చేయొచ్చు, వీళ్ళ యొక్క మంచి పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత ఓల్డ్ టౌన్ లో లేదంటే కళ్యాణదుర్గం రోడ్డుకి ఏం చేయొచ్చు, వాళ్ళ సంస్థ పేరు మీదుగా అక్కడ ఒక ఏజెంట్ని పెట్టి వీళ్ళ పుస్తకాలు అమ్మేయచ్చు. ఆ రకంగా కళ్యాణదుర్గం రోడ్లో ఉండే ఒక వ్యక్తికి, ఒక ఏజెంట్ కానీ ఓల్డ్ టౌన్ లో ఉండే ఒక వ్యక్తికి కానీ ఎస్ఎల్వి బుక్ స్టాల్ లేదా అనంతపూర్ బుక్ స్టాల్ వాళ్ళు ఏం చేయొచ్చు, తమ యొక్క పుస్తకాలని, బుక్స్ ని అమ్మించవచ్చు అనమాట. దాని ద్వారా ఏమొస్తుంది, కమిషన్ అమ్మిన వాళ్ళకు వస్తుంది. సో పంపేవాడిని ఏమంటామంటే కన్జైనార్ అంటాము, పంపే అతన్ని కన్జైనార్ అంటాము, అంటే ఎస్ఎల్వి బుక్ స్టాల్ లేదా అనంతపూర్ బుక్ స్టాల్ అంటే మన ఈ ఎస్ఎల్వి బుక్ స్టాల్ నుంచి సరుకులు తీసుకొని అక్కడ అమ్మే వ్యక్తిని కన్జైని అంటాము, కన్జైని అంటాము. ఓకే, సో ఆ రకంగా కన్జైనార్ కన్జైని అంటే వాళ్ళకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏమంటే, కన్జైన్మెంట్ లో ఇక్కడ యజమాని ఉంటాడు, ఏజెంట్ యజమాని ఉంటాడు, అతను సరుకును పంపిస్తాడు ఏజెంట్ అనే వ్యక్తికి, కన్జైని అనే వ్యక్తికి, కమిషన్ కోసం అతను అక్కడ వస్తువుల్ని అమ్ముతాడు. సో దానికి సంబంధించి అంటే మీరు ఒక వ్యాపారాన్ని బాగా పెద్దగా చేయాలనుకున్నప్పుడు ఈ కన్జైన్మెంట్ అకౌంట్స్ మనకు హెల్ప్ అవుతాయన్నమాట. మీరున్న చోట బాగా ఫేమస్ అయినప్పుడు మరొక చోట మీరు మీ యొక్క బ్రాండ్ వస్తువుల్ని అమ్మించాలనుకున్నప్పుడు కన్జైన్మెంట్ అకౌంట్స్ మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. అది నేను చెప్పాలనుకున్న విషయం. ఇక జాయింట్ వెంచర్ అకౌంట్స్, డియర్ స్టూడెంట్స్, జాయింట్ వెంచర్ అంటే టెంపరీగా అంటే పార్ట్నర్షిప్ లాగే ఉంటుంది, కానీ పార్ట్నర్షిప్ కాదు, పార్ట్నర్షిప్ పర్మనెంట్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనము లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పులు పట్టి తయారు చేస్తాము, తర్వాత లాభం ఎంత నష్టం ఎంత, ఆస్తులన్నీ అప్పులన్నీ అనేది పార్ట్నర్షిప్ లో కనుక్కుంటాము. జాయింట్ వెంచర్ ఏంటంటే ఒక పని అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు లాభం తీసుకొని విడిపోతారు. అది ఎగ్జాంపుల్, మీ క్లాస్ లోనే ఇద్దరు వ్యక్తులు బాగా బిల్డింగ్ కట్టే మంచి నాలెడ్జ్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ హర్షాకు, తర్వాత ఎవరు ఐ మీన్ మరొక గోపి అనే ఇద్దరు వ్యక్తులకు, హర్ష గోపి అనే వ్యక్తులకు ఇల్లు కట్టాలనే, ఇల్లు కట్టించే నాలెడ్జ్ ఉందన్నమాట. నేను ఒక ఇల్లు కట్టించాలనుకున్నాను అనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నా ఇల్లు పూర్తి చేసేందుకు ఏమి చదరానికి వచ్చి 2 లక్షల లెక్కన నా ఇల్లు మొత్తం 10 చదరాలు అనుకుంటే 20 లక్షలకు ఒప్పందం తీసుకొని మెటీరియల్తో సహా వాళ్ళే ఖర్చు పెట్టుకొని కట్టించవచ్చు. దాంట్లో ఆ 2 లక్షలు 20 లక్షలు పెట్టి అంటే చదరము వచ్చి, చదరము అంటే 10 x 10 feet అనమాట. ఒక చదరము అంటే 10 అడుగులు ఇట్లా వెడల్పు, 10 అడుగులు ఐ మీన్ విడ్త్ అండ్ హైట్ అంటాం, ఓకేనా. 10 x 10 = 100 feet అవుతుంది. అట్లా 10 చదరాలు అన్నప్పుడు 200 feet విస్తీర్ణం అనమాట. ఆ స్పేస్ లో ఇల్లు కట్టించడానికి చదరం వచ్చి 2 లక్షలు అనుకున్నప్పుడు 20 లక్షలు అవుతుంది, ఓకేనా. ఆ 20 lakhs పెట్టి ఇల్లు కట్టించారనుకోండి వాళ్ళిద్దరు ఆ హౌస్ కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ తో, దాంట్లో మొత్తం ఖర్చు అయింది 16 లక్షలు అనుకోండి, మిగతా 4 లక్షలు లాభం అవుతుంది. మంచికి 2 లక్షలు షేర్ చేసుకుంటారు, ఓకేనా, విడిపోతారు. ఇట్లా టెంపరీ పార్ట్నర్షిప్ అనమాట జాయింట్ వెంచర్ అంటే. దానికి సంబంధించిన లెక్కలు కూడా ఉంటాయి మీకు, అంటే రేపు ప్రొద్దున మీరు
వ్యాపారాన్ని మీరు చేయాలనే ప్రాక్టికల్ అప్రోచ్ తోనే మనం రికార్డు చేసాం, బీఓ కావచ్చు ఎఫ్ఓసి కావచ్చు, ఓకేనా? సో మీకు ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు లెక్కలు చెప్పడం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్. కాబట్టి మీరు ఇదేదో థియరీ అని ఏదో అంటే ఒక యాంత్రికమైన పద్ధతిలో కాకుండా మీరు దయచేసి మనసు పెట్టి మీరు అకౌంటింగ్ రూల్స్ను నేర్చుకోండి, ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వేరే ఎవరి మీదో డిపెండ్ అవ్వడం కంటే అకౌంటింగ్కి సంబంధించి మీకు మీరే నాలెడ్జ్ ఉండి వేరే వాళ్ళని పెట్టుకొని వాళ్ళను గైడ్ చేస్తే మీకు ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా మీరు వ్యాపారం చేస్తూ అకౌంటింగ్ నాలెడ్జ్ మీకు లేకుండా ఉంటే వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ స్టార్టింగ్ ఎ బిజినెస్? మీకు మోసపోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఏమి స్కోప్ ని ఇతరులకు ఇవ్వకుండా మీరు అకౌంటింగ్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలని ఈ చిరు ప్రయత్నం. ఓకే, సో జాయింట్ వెంచర్ ఉమ్మడి వ్యాపారం అంటాము. ఇందులో భాగంగా ఆ జాయింట్ వెంచర్ యొక్క లక్షణాలు, జాయింట్ వెంచర్ కి కన్వైన్మెంట్ కు ఉన్న ఆ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి, నేను ఆల్రెడీ చెప్పాను, ఎస్ఎల్ఈ బుక్ స్టాల్ తర్వాత కళ్యాణ రోడ్ లో ఉండే ఒక ఏజెంట్, అది కన్వైన్మెంట్ అకౌంట్. జాయింట్ వెంచర్ అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు, కో వెంచరర్స్, సహభాగస్తులు అంటాం, కో వెంచరర్స్ అంటారు. వీళ్ళిద్దరికి మంచి నాలెడ్జ్ ఉంటుంది, వీళ్ళిద్దరూ కలిసి ఒక ఇల్లు కట్టించవచ్చు, బ్రిడ్జ్ కట్టించవచ్చు, రోడ్డు వేయచ్చు, లేదా ఏదైనా ఒక పచ్చిమిరపకాయలు లేదంటే చీనీకాయలు ఇట్లాంటివన్నీ కూడాను ఏం చేయొచ్చు, ఏదైనా సంథింగ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా కూడా చేయొచ్చు. వాళ్ళు చేసి వచ్చిన లాభాన్ని లేదంటే నష్టాన్ని ఇద్దరు షేర్ చేసుకుంటారు, అక్కడితో స్టాప్ అయిపోతుంది, కంటిన్యూ కాదు. అందుకనే జాయింట్ వెంచర్ లో లాభ నష్టాల ఖాతా ఏమి ఆస్తి అప్పులు పట్టివన్నీ ఉండవు. కన్వైన్మెంట్ కానీ జాయింట్ వెంచర్ కానీ ఏమి జస్ట్ లాభం ఎంత నష్టం ఎంత, ఓకే, ఇవి ఉంటాయి. కన్వైన్మెంట్ లో కమిషన్ తీసుకుంటాడు కన్వైని, జాయింట్ వెంచర్ లో అయితే ఇద్దరు భాగస్థులుగానే ఉంటారు కాబట్టి ఇద్దరు లాభం తీసుకుంటారు, ఓకేనా? అలా కాకుండా ఒకరు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారనుకోండి, ఇంకొకరు ఇన్యాక్టివ్ గా పెట్టుబడి మాత్రమే పెట్టినారనుకోండి, అప్పుడు కొద్ది ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వచ్చు జీతం రూపంలో లేదంటే కమిషన్ రూపంలో జాయింట్ వెంచర్ లో కూడా. ఓకే, సో ఇట్లా రకరకాల అంశాలను మనం డిస్కస్ చేసుకోబోతున్నాం మై డియర్ స్టూడెంట్స్. సో దాంతోపాటు మీకు యాక్టివిటీస్ ఉంటాయి, అసైన్మెంట్ ఆన్ సబ్సిడరీ బుక్స్, గ్రూప్ యాక్టివిటీస్ గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి, ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఇన్ డిప్రిషియేషన్ మెథడ్స్, తర్వాత కలెక్ట్ అండ్ ఎగ్జామిన్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో వివిధ వ్యాపార సంస్థల యొక్క బ్యాలెన్స్ షీట్లు మీరే కలెక్ట్ చేసి పరీక్షిస్తారు వాటిని, అవి ఉంటాయి. క్విజ్ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్సర్సైజెస్, ఎప్పటికప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకరికొకరు సహకరించుకుంటూ నేర్చుకుంటారు, కోఆపరేటివ్ లెర్నింగ్, తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఆన్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు టాపిక్స్ కవర్డ్ బై సిలబస్, రిపోర్ట్ ఆన్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఫ్రమ్ లోకల్ ఫర్మ్స్, లోకల్ ఫర్మ్స్ నుంచి మనం లెక్కలు ఇవి కలెక్ట్ చేసుకుంటాము. ఏదైనా ఒక కన్వైన్మెంట్ సంస్థను జాయింట్ వెంచర్ సంస్థని విజిట్ చేస్తాం, ఫీల్డ్ ట్రిప్ ఉంటుంది, ఓకేనా? ప్రొఫార్మా బిల్స్, ప్రామిసరీ నోట్స్ ఇట్లాంటివి రియల్ గా ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటాము. ఇంకా యథావిధిగా మీకు మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ సప్లై టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఇవి కాకుండా ఇంకా ఏమైనా క్రియేటివ్ గా కూడా మనం ఆలోచిస్తాము. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఈ మీరు బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకు మరి ముఖ్యంగా ల్యాబ్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి, ట్యాలీని హెల్ప్ తీసుకొని ఒక కంపెనీని అంటే ఒక వ్యాపార సంస్థని ఎట్లా క్రియేట్ చేయాలనేది ఉంటుంది, ఓకేనా? తర్వాత లెడ్జర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, గ్రూప్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, స్టాక్ ఐటమ్స్ ఎట్లా క్రియేట్ చేయాలనేది కూడా ఉంటుంది. తర్వాత అందుకనే మీరు ప్రతి ఒక్కరు కూడాను మీరు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కొనుక్కోవడానికి ప్రయత్నించండి, సెకండ్స్ లో కూడాను మీకు వస్తాయి 15,000 లోపల. ఏమన్నా 10,000కి డెస్క్టాప్ వస్తుంది, 15,000లో సెకండ్స్ వస్తుంది ల్యాప్టాప్. దయచేసి కొంటే మీరు స్కిల్స్ ఇప్పటి నుంచే అప్డేట్ చేసుకోండి. తర్వాత జిఎస్టీలోనే ఐ మీన్ ట్యాలీలోనే ఓచెస్ అంటే చిట్టాబద్దులు అంటాం మనము మాన్యువల్ గా అయితే, అదే ట్యాలీలో అయితే ఓచెస్ అంటాము. జిఎస్టీతో పాటు ఎట్లా ఎంటర్ చేయాలి, రిపోర్ట్స్ ఎట్లా జనరేట్ చేయాలి, క్యాష్ బుక్ అంటే ఏమి, లెడ్జర్ అకౌంట్స్ అంటే ఏమి,
ఇవన్నీ కూడాను మీరు కంప్యూటర్ టాలీలో భాగంగా ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. మీకు సిస్టంలో ఇవన్నీ కూడా చూపిస్తాము. తర్వాత కంపెనీని ఎట్లా షట్ చేయాలి, బ్యాకప్ అంటే డాటా మనం ఎంటర్ చేసిన దాన్ని ఎట్లా బ్యాకప్ చేయాలి, సేవ్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ వేరే కంప్యూటర్లోకి మనం దాని డాటాని ఎట్లా రీస్టోర్ చేసుకోవాలి ఒక కంపెనీకి సంబంధించింది, ఓకేనా. తర్వాత డిప్రిషియేషన్ అండ్ ప్రొవిజన్స్ అకౌంటింగ్, ఎంఎస్ ఎక్సెల్లో లేదంటే ఏదైనా అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో ఎట్లా వాటిని నమోదు చేయాలనేది, ఓకేనా. సో కన్సైన్మెంట్కి సంబంధించి, జాయింట్ వెంచర్కి సంబంధించి, తర్వాత బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ యొక్క ప్రాముఖ్యత ఎట్లా ఉంటుంది అనేది, ఇవన్నీ కూడాను ప్రాక్టికల్ ల్యాబ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సిలబస్ కొంచెం హెవీగా ఉంటుంది. మీరు రెగ్యులర్గా అటెండ్ అయితే తప్ప ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీకు అర్థం కాదు, దయచేసి చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి, ఫాలో కావాలి ఇన్స్ట్రక్షన్స్. ఈ 7 డేస్లో మీకు ఏమి ఇవ్వబోతున్నాను, ఒక అసైన్మెంట్ ఇవ్వబోతున్నాను. మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా నోట్స్ రాసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ తీసుకొని రావాలా. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే మై డియర్ స్టూడెంట్స్. హోప్ యూ విల్ డూ వాట్ వీ ఇన్స్ట్రక్ట్ యూ టు డూ. మీరందరూ కూడాను మాకు సహకరిస్తారనుకుంటున్నాము. మీకు న్యాయం చేయాలి అంటే మీ నుంచి నాకు సహకారం కావాలి. మీ అందరి నుంచి సహకారం ఉంటుందని ఆశిస్తూ ఇంతటితో క్లాస్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ పాస్.